हेलो फ्रेंड्स, वेलकम टू टेक्नो साइंस क्लब। ఈ రోజు మనం నేర్చుకోబోయేటటువంటి ఆసక్తికరమైనటువంటి అంశం 10వ తరగతి విద్యార్థిని విద్యార్థుల కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి కొత్త మోడల్ పేపర్ని ఒకసారి పరిశీలిద్దాం। మోడల్ పేపర్ ఏ ప్యాటర్న్లో ఉంది, ఎన్ని మార్క్స్ ఉంది, ఎలా ఉంది, ఎలాంటి ప్రశ్నలు ఇచ్చారనే దాన్ని పరిశీలిద్దాం। ఈ వీడియోను పూర్తిగా చూడండి, నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఒక గంట సింబల్ ఉంటుంది, ఆ గంట సింబల్ని ప్రెస్ చేసినట్లయితే మన ఛానల్లో ఏ కొత్త వీడియో పెట్టినా కూడా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో మన ఛానల్లో వీడియో పెట్టారు అనేటటువంటి ఇన్ఫర్మేషన్ అందుతుంది। కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్। లెట్స్ గోయింగ్ టు ది టాపిక్। వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్, మోడల్ పేపర్ స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనేటటువంటి బటన్ ఉంటుంది, ఆ బటన్ని ప్రెస్ చేయండి। దాని పక్కనే ఒక గంట సింబల్ ఉంటుంది, ఆ బెల్ సింబల్ని ప్రెస్ చేయండి। అలా చేసినట్లయితే మన ఛానల్లో ఏ కొత్త వీడియో పెట్టినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో మన ఛానల్లో వీడియో పెట్టారు అనేటటువంటి ఇన్ఫర్మేషన్ అందుతుంది। కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫస్ట్ ఇక్కడ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ జూలై 2020 జనరల్ సైన్స్ పేపర్ 1 అండ్ 2 కలిపి 100 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది। పేపర్ 1 46 మార్క్స్, పేపర్ 2 54 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది। పేపర్ 1 ఫిజికల్ సైన్స్, ఈరోజు మనం ఫిజికల్ సైన్స్ మోడల్ పేపర్ ఒకసారి గమనించినట్లయితే 46 మార్క్స్కి ఏ విధంగా మార్క్స్ ఉంటుంది అనేది గమనించినట్లయితే ఇక్కడ పార్ట్ 1 పార్ట్ 2 ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజికల్ సైన్స్కి రెండు కూడా కలిపి మనకి 100 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది। రెండు కూడా కలిపి 100 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది। ఒకసారి గమనించినట్లయితే రెండు కలిపి 100 మార్క్స్, టైం వచ్చేటప్పటికి 3 అవర్స్ 15 మినిట్స్, ఒక 15 మినిట్స్ మాత్రం మీకు పేపర్ రీడింగ్ కోసం ఇస్తారు। 15 నిమిషాల పాటు ప్రశ్నాపత్రం చదవడానికి కేటాయించారు। ఇక్కడ ప్రశ్నాపత్రం ఇవ్వగానే కొన్ని సూచనలను చేయడం జరిగింది, అవేంటంటే ప్రశ్నాపత్రంలో ఏ బి అనే రెండు పార్ట్స్ ఉంటాయి, ఏ పార్ట్లో భౌతిక శాస్త్రం ప్రశ్నలు, పార్ట్ బిలో జీవశాస్త్రం ప్రశ్నలు ఉంటాయి। పార్ట్ ఏ పార్ట్ బి నందు ప్రతి పార్ట్లో కూడా పార్ట్ ఏలో పార్ట్ బిలో రెండు పార్ట్లలో కూడా 4 సెక్షన్స్ ఉంటాయి। మొత్తం ఈ 4 సెక్షన్లు పార్ట్ ఏ పార్ట్ బి మొత్తం కలిపి మనకి 33 క్వశ్చన్స్ ఉంటాయి, 33 ప్రశ్నలు ఉంటాయి। దాంట్లో 16 ప్రశ్నలేమో ఫిజికల్ సైన్స్ నుంచి, భౌతిక శాస్త్రం నుంచి, 17 ప్రశ్నలు బయాలజికల్ సైన్స్ జీవశాస్త్రం నుంచి ఉంటాయి। అన్ని ప్రశ్నలకు సమాధానాలు స్పష్టంగా గుండ్రంగా వ్రాయాలి, ఇలాంటి సూచనలు ఇవ్వడం జరిగింది। 15 నిమిషాల పాటు ప్రశ్నపత్రం చదవడానికి కేటాయించడం జరిగింది। నెక్స్ట్ మనకి ఫిజికల్ సైన్స్ పార్ట్ ఏలో సెక్షన్ 1లో ఒకసారి గమనించినట్లయితే ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి, ప్రతి ప్రశ్నకు ఒక మార్క్ ఇవ్వడం జరిగింది। ఇక్కడ గమనించినట్లయితే ప్రతి ప్రశ్నకు ఒక మార్క్ ఇవ్వడం జరిగింది। ఫస్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే 30 డిగ్రీ సెల్సియస్ ను కెల్విన్లోకి మార్చండి, 30 డిగ్రీ సెంటీగ్రేడ్ ను కెల్విన్లోకి మార్చడం మీ అందరికీ ఐడియా ఉంది। 30 డిగ్రీస్ ప్లస్ 273 273 ని యాడ్ చేసినట్లయితే మనకి కెల్విన్లోకి మారిపోతుంది, 303 కెల్విన్స్ వచ్చేస్తుంది। తర్వాత సాధారణ ఉప్పు యొక్క రసాయన నామం ఏంటి, సాధారణ ఉప్పును మనం రసాయనికంగా సోడియం క్లోరైడ్ అని పిలుస్తాం, ఎన్ఏసిఎల్ దాని యొక్క ఫార్ములా। అదేవిధంగా పౌలి వర్జన నియమం అంటే తెలుసు అందరికీ, ఏదైనా ఒక పరమాణులో ఉన్నటువంటి చిట్ట చివరి ఆర్బిటాల్లో ఉన్నటువంటి పరమాణువు ఏదైనా సరే, ఎలక్ట్రాన్ ఏదైనా సరే, ఆ ఎలక్ట్రాన్కి 4 రకాల క్వాంటమ్ సంఖ్యలు సమానంగా ఉండవు అనేది పౌలి వర్జన నియమం అవుతుంది। నెక్స్ట్ 4వ ప్రశ్న గమనించినట్లయితే మీరు రెండు వాక్యాలు ఇవ్వడం జరిగింది, మొదటి వాక్యం గమనించినట్లయితే 3S యొక్క n+l విలువ 3, వాక్యం 2 3S యొక్క n+l విలువ 4, ఈ రెండు వాక్యాలలో ఏది సరి అయిన సమాధానము, ఏ రెండు వాక్యాలు సరి అయినవే, బి వాక్యం 1 మాత్రమే సరి అయినది, సి వాక్యం 2 మాత్రమే సరి అయినది, డి రెండు వాక్యాలు సరి అయినవి కావు అని ఇవ్వడం జరిగింది। సమాధానం వచ్చేటప్పటికి ఏ వాక్యం సరి అయినది, ఎందుకంటే ఒకసారి గమనించినట్లయితే 3S కి తీసుకున్నట్లయితే
త్రీ ఎస్ యొక్క ఎన్ ప్లస్ ఎల్ విలువ రాస్తే ఎన్ అంటే ప్రధాన క్వాంటం సంఖ్య, ప్రధాన క్వాంటం సంఖ్య ఏదంటే అది ఏ కక్షలో ఉందో అదే ప్రధాన క్వాంటం సంఖ్య. త్రీ ఎస్, త్రీ ఎస్ అంటే మూడవ కక్షలోని ఎస్ ఆర్బిటాల్ అని అర్థం. మూడవ కక్ష కాబట్టి ఎన్ ఇస్ ఈక్వల్ టు మూడు అవుతుంది. ఎస్ ఆర్బిటాల్ కాబట్టి ఇక్కడ ఎస్ ఆర్బిటాల్లో ఎస్ ఆర్బిటాల్కి ఎల్ విలువ సున్నా అవుతుంది, పి ఆర్బిటాల్కి ఎల్ విలువ ఒకటి అవుతుంది, డి ఆర్బిటాల్కి ఎల్ విలువ రెండు అవుతుంది. ఈ విధంగా ఎస్పీడిఎఫ్ ఆర్బిటాలలో ఎల్ విలువ ఎస్ ఆర్బిటాల్కి సున్నా అవుతుంది. కాబట్టి ఎన్ ప్లస్ ఎల్ విలువ త్రీ ప్లస్ జీరో ఇజ్ ఈక్వల్ టు త్రీ అవుతుంది. కాబట్టి మొదటి వాక్యం సరి అయినది, ఏ సమాధానం అవుతుంది. నెక్స్ట్ ఐదవ ప్రశ్నను జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది కూడా బిట్టి, ఒక విద్యుత్ వాహకము యొక్క పొడవు రెట్టింపు చేసిన దాని యొక్క నిరోధం ఏమవుతుంది? ఇక్కడ ఉష్ణోగ్రత మధ్య ఛేద వైశాల్యం రెండు కూడా స్థిరంగా ఉంచారు, అయినా విద్యుత్ వాహకం యొక్క పొడవు రెట్టింపు చేస్తే దాని యొక్క నిరోధం ఏమవుతుంది? విద్యుత్ వాహకం యొక్క పొడవు రెట్టింపు చేస్తే, ఇక్కడ ఈ క్వశ్చన్ మీరు గమనించినట్లయితే విద్యుత్ వాహకం యొక్క పొడవును రెట్టింపు చేస్తే ఏ పెరుగుతుందా, నిరోధం పెరుగుతుందా, బి తగ్గుతుందా, సి శూన్యం అవుతుందా, డి మారదా? ఇక్కడ నిరోధం అనేది పొడవుకు అనులోమానుపాతంలో ఉంటుంది, కాబట్టి పొడవును డబుల్ చేస్తే నిరోధం కూడా పెరుగుతుంది. కాబట్టి ఏ సమాధానం అవుతుంది, ఎలా రాయాలి? నెక్స్ట్ ఆరో ప్రశ్న గమనించినట్లయితే అర్ధవాహకాల యొక్క ఏదైనా ఒక ఉపయోగం ఉన్నాయండి. అర్ధవాహకాల యొక్క ఉపయోగాలు చాలా ఉన్నాయి. లోహం అలోహం కలిసి ఉన్నటువంటిది, అర్ధలోహాల యొక్క ఉపయోగాలు చాలా ఉంటాయి. ఈ ఉన్నటువంటి అర్ధలోహాలను మనం మైక్రోచిప్స్ తయారు చేయడానికి, ఎలక్ట్రానిక్ పరికరాలు, టీవీలు, కంప్యూటర్లు ఇలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తయారు చేయడానికి, మైక్రోచిప్స్ సిపియూస్ తయారు చేయడానికి, మైక్రోచిప్స్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఏడో ప్రశ్న, ఒక పటం ఇవ్వడం జరిగింది, జాగ్రత్త గమనించండి. ఈ పటాన్ని గమనిస్తే ఈ పటము మీకు హాఫ్ ఇచ్చారు, నేను ఇక్కడ గీచాను ఆల్రెడీ కొంచెం దాంతో, గీయకపోతే ఇక్కడ హాఫ్ ఇచ్చారు. ఆ హాఫ్ ఇచ్చినటువంటి పటాన్ని మీరు పూరించాలి, క్రింది పటాన్ని పూర్తి చేసి ఈ ప్రశ్నకు సమాధానం పటము గీయండి, పూర్తిగా గీయండి. ఇక్కడ వస్తువు సి వద్ద ఉంది, టూ ఎఫ్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ టూ ఎఫ్ అంటే ఇక్కడ సి అని అర్థం, సెంటర్ ఆఫ్ కర్వేచర్. వస్తువు టూ ఎఫ్ దగ్గర ఉంటే దాని ప్రతిబింబము కూడా టూ ఎఫ్ దగ్గరే ఉంటుంది, కాకపోతే అది తిరగదిప్పి ఉంటుంది, తలక్రిందులైన ప్రతిబింబం ఏర్పడుతుంది. ఒకే పరిమాణంలో ఉండే తలక్రిందులైన ప్రతిబింబం సి వద్దనే ఏర్పడుతుంది. దానికి సంబంధించినటువంటి పటాన్ని మీరు రైట్ హ్యాండ్ సైడ్లో చూడవచ్చు, పటం 14 ఇక్కడ మీరు గమనించినట్లయితే. వస్తువు ఎంత సైజులో ఉందో ప్రతిబింబం కూడా అదే సైజులో ఉంటుంది, కాబట్టి తిరగదిప్పి ఉంటుంది. మరియు వక్రతా కేంద్రం దగ్గర ఉంచినటువంటి ప్రతిబింబం మరలా వక్రతా కేంద్రం దగ్గరే ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ గమనించినట్లయితే, ఎయిత్ క్వశ్చన్ లో ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే దృష్టి లోపం, దీర్ఘ దృష్టి, హ్రస్వ దృష్టి, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెలుసుకోవడానికి ఏవైనా రెండు ప్రశ్నలు రాయండి అని ఇవ్వడం జరిగింది. ప్రశ్నలు ఇక్కడ ఏమేమి రాస్తావు, దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తికి కనిపించకపోతే అది ఎలాంటి దృష్టి లోపం అవుతుంది, దూరంగా ఉన్నటువంటి వస్తువులు కనిపించకపోతే అది ఎలాంటి దృష్టి లోపం అవుతుంది, ఇలాంటి ప్రశ్నలు. హ్రస్వ దృష్టిని ఎలా నిర్ధారిస్తారు, హ్రస్వ దృష్టిని నివారించడానికి ఏ కటకాలు వాడతారు, ఇలాంటి ప్రశ్నలు ఒక రెండు ప్రశ్నలు రాయాలంటే జాగ్రత్త గమనించాలి. మీరు సరిగ్గా ప్రశ్న చదవకుండా హ్రస్వ దృష్టి గురించి, దీర్ఘ దృష్టి గురించి రాయకూడదు, ప్రశ్నలు రెండు ప్రశ్నలు మాత్రం రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ తొమ్మిదవ ప్రశ్న, ఇవన్నీ కూడా టూ మార్క్స్ క్వశ్చన్స్, ఇందాక చెప్పాను సెవెంత్ క్వశ్చన్ నుంచి టూ మార్క్స్ క్వశ్చన్, 7, 8, 9, 10 ఈ నాలుగు ప్రశ్నలు కూడా రెండు మార్కుల ప్రశ్నలు. నైన్త్ క్వశ్చన్ గమనించినట్లయితే క్రింది నాలుగు క్వాంటం సంఖ్యలు ఆధారంగా మూలకం యొక్క పేర్లు చెప్పండి, ఎన్ ఇస్ ఈక్వల్ టు 1, ఎల్ ఇస్ ఈక్వల్ టు 0, ఎంఎల్ ఇస్ ఈక్వల్ టు 0, ఎంఎస్ ఇస్ ఈక్వల్ టు ప్లస్ హాఫ్ అవుతుంది. ఇక్కడ గమనించినట్లయితే ఎన్ ఇస్ ఈక్వల్ టు 1 కాబట్టి అది దాని యొక్క కక్ష 1 అవుతుంది. ఎల్ ఇస్ ఈక్వల్ టు 0, ఎల్ ఇస్ ఈక్వల్ టు 0 అయితే ఏ కక్షకు ఉంటుంది, ఏ ఉపకక్షకు ఉంటుంది, ఎస్ అనేటటువంటి ఉపకక్షకి ఎల్ ఇస్ ఈక్వల్ టు 0 కాబట్టి 1s. ఇక్కడ స్పిన్ క్వాంటమ్ సంఖ్య 1/2, ప్లస్ 1/6 ఉంది కాబట్టి ఒక ఎలక్ట్రాన్ మాత్రమే ఉంటుంది. 1s1 దాని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఎలక్ట్రాన్ విన్యాసము, మనకి ఇచ్చినటువంటి నాలుగు విలువల క్వాంటమ్ సంఖ్యల ఆధారంగా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే 1s1 అవుతుంది. 1s1 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కలిగినటువంటి మూలకము హైడ్రోజన్ అవుతుంది.
నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే, నెక్స్ట్ 10th క్వశ్చన్ గమనిద్దాం. 10th క్వశ్చన్ లో మనకి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇనుము తుప్పు పట్టడానికి గాలి మరియు నీరు అవసరమని రుజువు చేసేటటువంటి ప్రయోగం. ఇక్కడ పటం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఈ పటాన్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పటానికి సంబంధించిన మొత్తం కూడా ఉంటుంది. ఇక్కడ ఏమేం కావాలి, మనకి కావలసినటువంటి పరికరాలు రాయండి అన్నారు అంతే. మనకి ఇనుము తుప్పు పటానికి గాలి నీరు అవసరమనేటటువంటి కృత్యంలో అవసరమైనటువంటి పరికరాలు రాయండి అన్నారు. పరికరాలు మాత్రమే రాయాలి, 3 టెస్ట్ ట్యూబ్స్ కావాలి, పరీక్ష నాళికలు 3 కావాలి, అదేవిధంగా నీరు, నూనె, అనార్ద్ర కాల్షియం క్లోరైడ్, ఇనుప సీలలు, ఇవి కావాల్సినటువంటి పరికరాలు. నెక్స్ట్ గమనించినట్లయితే, నెక్స్ట్ మనకి 11వ ప్రశ్న. ఇక్కడ ఒక చిన్న పటం లాంటిది ఇవ్వడం జరిగింది. ఇది పిహెచ్ విలువలకు సంబంధించినటువంటి పటం. పిహెచ్ విలువలు 0 నుంచి 14 వరకు గుర్తించబడి ఉన్నాయి. ఈ 0 నుంచి 14 వరకు పిహెచ్ విలువలు గుర్తించబడి ఉన్నటువంటి వాటిలో ఏ బిసిడి అనేటటువంటి 4 పదార్థాలు ఇవ్వడం జరిగింది. వాటిలో 4 ప్రశ్నలు కూడా కింద ఇవ్వడం జరిగింది. పైన ఉన్న పటం ఆధారంగా కింది 4 ప్రశ్నలకు సమాధానం రాయండి అన్నారు. ఇక్కడ గమనించినట్లయితే ఏబిసిడిలలో బలమైన ఆమ్లము ఏది, బలమైన ఆమ్లం కావాలంటే ముందుగా ఆమ్లాల యొక్క పిహెచ్ విలువలు 7 కన్నా తక్కువగా ఉంటాయనే విషయం మీకు తెలియాలి. క్షారాల యొక్క పిహెచ్ విలువలు 7 కన్నా ఎక్కువగా ఉంటాయని తెలియాలి. 7 అనేది తటస్థమైనది అని తెలియాలి. ఆమ్లాలు 7 కన్నా తక్కువ పిహెచ్ విలువలు కలిగి ఉంటాయి, మరియు 3 అంతకన్నా తక్కువ పిహెచ్ విలువ ఉంటే అది బలమైన ఆమ్లము, 3 నుంచి 6 వరకు ఉంటే అది బలహీనమైన ఆమ్లంగా చెప్తాం. అదేవిధంగా 8 నుంచి 11 వరకు ఉన్నట్లయితే అదేమో బలహీనమైనటువంటి ఆమ్లంగా చెప్తాం, 12 నుంచి 14 వరకు ఉన్నట్లయితే అది బలమైన క్షారం కింద చెప్తాం. సారీ, 8 నుంచి 11 వరకు బలహీనమైన క్షారం, 12 నుంచి 14 వరకు బలమైన క్షారం, ఈ విధంగా గుర్తిస్తాం. ఇక్కడ పటం కూడా మీరు గమనించవచ్చు, బలహీనమైన క్షారం, బలమైన క్షారం, బలహీనమైన ఆమ్లం, బలమైన ఆమ్లం, దాని యొక్క పిహెచ్ విలువలు పటం గమనించవచ్చు. ఈ పటం ఆధారంగా ఏబిసిడిలో ఏది బలమైనది అంటే ఏ బలమైనది, ఎందుకంటే పిహెచ్ విలువ 2 కాబట్టి 2. ఏబిసిడిలో ఏది బలమైన క్షారం అంటే 13 దగ్గర ఈ ఉంది కదా, కాబట్టి 13 పిహెచ్ విలువ కలిగినటువంటిది అది బలమైన క్షారం అవుతుంది. నెక్స్ట్ ఏబిసిడిలో బలహీనమైన క్షారం ఏది, డి బలహీనమైన క్షారం అవుతుంది, దాని యొక్క పిహెచ్ విలువ 9. అదేవిధంగా ఏబిసిడిలలో తటస్థమైనది ఏది, సి, దాని యొక్క తటస్థమైన పిహెచ్ విలువ 7 కాబట్టి సి సమాధానం అవుతుంది. నెక్స్ట్ 12వ ప్రశ్న గమనించినట్లయితే ఇక్కడ యాన పదార్థం ఇచ్చారు, యానక పదార్థము మరియు వక్రీభవన గుణకాలు ఇచ్చారు. ఏ అనేటటువంటి పదార్థానికి వక్రీభవన గుణకం 1.3, బి అనే పదార్థానికి వక్రీభవన గుణకం 1.003, సి అనే పదార్థానికి వక్రీభవన గుణకం 1.65, డి అనే పదార్థానికి వక్రీభవన గుణకం 2.42. అయితే క్రింది 4 ప్రశ్నలు ఇచ్చారు, ఈ పట్టికను చూసి సమాధానాలు రాయండి. వీటిలో ఏ యానక పదార్థం గుండా, మొదటిది, వీటిలో ఏ యానక పదార్థం గుండా కాంతి వేగంగా ప్రయాణిస్తుంది. జాగ్రత్త గమనిస్తే కాంతి వేగానికి ఇక్కడ రైట్ సైడ్ లో మీకు ఒక చిన్న పారా లాంటిది ఇచ్చారు చూడండి, టెక్స్ట్ బుక్ లో పారా ఇది. యానకం యొక్క వక్రీభవన గుణకం ఎక్కువగా ఉంటే ఆ యానకంలో కాంతి వలి తక్కువగా ఉంటుంది. అదే యానకం యొక్క వక్రీభవన గుణకం తక్కువగా ఉంటే యానకంలో కాంతి వలి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రెండు కూడా విలోమానుపాతంలో ఉంటాయి. ఇక్కడ యానకం యొక్క వక్రీభవన గుణకము దేనికైతే తక్కువగా ఉంటుందో దానికి కాంతి వేగం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ బి చూడండి జాగ్రత్తగా, అన్నిటికంటే తక్కువ వక్రీభవన గుణకం కలిగింది, 1.003. కాబట్టి బి అనే పదార్థము వేగంగా, కాంతి వేగం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ 2వది, వీటిలో ఏ యానక పదార్థం కాంతిలో, ఆ యానక పదార్థం గుండా కాంతి నెమ్మదిగా ప్రయాణిస్తుంది, దేనికైతే వక్రీభవన గుణకం ఎక్కువగా ఉంటుందో దాంట్లో నెమ్మదిగా ప్రయాణిస్తుంది. ఇక్కడ డిలో దాని యొక్క వక్రీభవన గుణకం 2.42 ఎక్కువగా ఉంది, కాబట్టి దీంట్లో కాంతి నెమ్మదిగా ప్రయాణిస్తుంది. 3వ ప్రశ్న, మిగతా రెండింటితో పోలిస్తే ఏ యానక పదార్థపు దృక్సాంద్రత ఎక్కువ, దీనికి సమాధానం డి అవుతుంది. దృక్సాంద్రత
వక్రీభవన గుణకం ఎక్కువగా ఉంటే దృక్సాంద్రత కూడా ఎక్కువగా ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. డి సమాధానం అవుతుంది. నెక్స్ట్ వక్రీభవన గుణకం యొక్క ప్రమాణాలు ఏమిటి వ్రాయండి అని ఇచ్చారు. ఇక్కడ మీరు వెంటనే ప్రమాణాలు ఏదో ఒకటి రాయొద్దు, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వక్రీభవన గుణకము అనేది ఒక నిష్పత్తి కాబట్టి దీనికి ప్రమాణాలు ఉండవు అని రాయాలి, అంతేగాని ఏదో ఒకటి రాయకూడదు. నెక్స్ట్ 13వ క్వశ్చన్ ఇచ్చారు చూడండి. ఫారడే నియమం మరియు లెంజ్ నియమాలను నిర్వచించండి. ఫారడే నియమము లెంజ్ నియమము ఇక్కడ 11వ ప్రశ్న దగ్గర నుంచి ఒక్కొక్క దానికి 4 మార్క్స్. 11వ ప్రశ్నలో 4 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది ఒక బొమ్మ ఇచ్చి, 12వ ప్రశ్నలో ఒక పట్టికిచ్చి 4 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు. మీరు జస్ట్ ఏబిసిడి పెట్టారు అంతే, ఒక్కొక్క మార్క్ వచ్చేస్తుంది. నెక్స్ట్ 13వది ఫారడే నియమం రాయండి, లెంజ్ నియమం రాయండి. ఫారడే నియమం గమనించినట్లయితే తీగ చుట్టలో అయస్కాంత అభివాహం రైట్ సైడ్ లో మీకు ఉంది, చూడండి చదవండి ఒకసారి. తీగ చుట్టలో అయస్కాంత అభివాహాన్ని నిరంతరం మారుస్తూ ఉంటే ఆ తీగ చుట్టలో విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుంది అనే దాన్ని ఫారడే నియమం అంట. మైకేల్ ఫారడే చెప్పారు దీన్ని. అదేవిధంగా లెంజ్ నియమము అంటే తీగ చుట్టలో అభివాహం మార్పుని వ్యతిరేకించేటటువంటి దిశలో ప్రేరణ విద్యుత్ ప్రవాహము ఉంటుంది, దీనినే లెంజ్ నియమము అంటారు. దీన్ని హెర్నిచ్ లెంజ్ అనేటటువంటి శాస్త్రవేత్త చెప్పడం జరిగింది. రెండు నిర్వచనాలు రాస్తే ఒక్కొక్క దానికి 2 మార్క్స్ 4 మార్క్స్ మొత్తం. నెక్స్ట్ అష్టక సిద్ధాంతము అంటే ఏమిటి, మూలకాల రసాయన ధర్మాలు వివరించడంలో అష్టక సిద్ధాంతం యొక్క పాత్రను నీవు ఎలా అభినందిస్తావు. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, అభినందించేటటువంటి ప్రశ్నలు, పట్టికలు ఇచ్చి దాని కింద 4 ప్రశ్నలు అడిగేటటువంటి ప్రశ్నలు, ఒక బొమ్మ ఇచ్చి దాని కింద 4 ప్రశ్నలు అడిగేటటువంటి ప్రశ్నలు, నీవు ఎలా అభినందిస్తావు, ఇలాంటి ప్రశ్నలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది, జాగ్రత్తగా చదువుకోండి. నెక్స్ట్ పార్ట్ 4 15th క్వశ్చన్ గమనించినట్లయితే 15th క్వశ్చన్లో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. మీ అందరికీ తెలిసిన విషయమే, ఇంటర్నల్ చాయిస్ రెండిస్తారు, ఏఆర్బి, ఏదో ఒకటి సమాధానం రాయవలసి వస్తుంది. అదేవిధంగా 16th కూడా రెండిస్తారు, ఏదో ఒకటి సమాధానం రాయవలసి వస్తుంది. కాబట్టి 15th ఈ క్రింది ధర్మాలు పీరియడ్లలో గ్రూపుల్లో ఏ విధంగా మారుతాయి వివరించండి. పదార్థ వ్యాసార్థము, అయనీకరణ శక్తి, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ఈ విధంగా ఏ విధంగా రుణ విద్యుదాత్మకత ఏ విధంగా మారుతాయి అనేటటువంటి ప్రశ్నకు సమాధానం జాగ్రత్తగా గమనించి రాయండి. నెక్స్ట్ ఇంటర్నల్ చాయిస్ కింద ఇచ్చేటటువంటి ప్రశ్నను గమనించినట్లయితే సబ్బు యొక్క శుభ్రపరిచేటటువంటి చర్యను రాయండి అని ఇవ్వడం జరిగింది. సబ్బు ఏ విధంగా మనల్ని మన శరీరాన్ని బట్టలను శుభ్రపరుస్తుంది అనేటటువంటి ప్రశ్నకు సమాధానం, హైడ్రోఫోబిక్ హైడ్రోఫోలిక్ కొనల ద్వారా ఏ విధంగా మురికిని తీసివేస్తుంది అనేటటువంటి ప్రశ్నకు సమాధానం అక్కడ రాయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే 16th క్వశ్చన్లో మొదటి పాఠ్యాంశమైనటువంటి ఉష్ణము నుంచి ఘన పదార్థాల యొక్క విశిష్టోష్ణాన్ని ప్రయోగపూర్వకంగా వివరించండి, ప్రయోగం ద్వారా వివరించండి అని. దీంట్లో ఉద్దేశం కానీ కావలసిన పరికరాలు కానీ ఇవన్నీ కూడా జాగ్రత్తగా పాయింట్స్ వైజ్గా నీట్గా రాయండి. కనీసం 12 పాయింట్స్ కంపల్సరీగా ఉండాలి 8 మార్క్స్ కోసం. నెక్స్ట్ క్వశ్చన్ దాంట్లోనే ఇంటర్నల్ చాయిస్, ఓం నియమాన్ని తెలిపి దాన్ని రుజువు చేసే కృత్యం. ఇక్కడ గమనించినట్లయితే ఓం నియమం రాయాలి ఫస్ట్, తర్వాత దాన్ని నిరూపించేటటువంటి కావలసిన పరికరాలు, చేసే విధానము, పట్టిక, బొమ్మ, చివరిలో మనకి ఉన్నటువంటి సూత్రం కూడా V=IR అనే సూత్రం కూడా రాయవలసి వస్తుంది. ఈ విధంగా మొత్తం కూడా 16 ప్రశ్నలు ఉంటాయి. ఈ 16 ప్రశ్నలకి చక్కనగా సమాధానాలు వరుసగా బొమ్మలు నీట్గా రాయండి, కొట్టువేతలు లేకుండా రాయండి. పేపర్ను గమనించినట్లయితే పేపర్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, టెక్స్ట్ బుక్ వెనక ఉన్నటువంటి ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరంలో ఈ లాక్డౌన్ డిస్టర్బెన్స్ వల్ల, కరోనా డిస్టర్బెన్స్ వల్ల ఈ ప్రశ్నలన్నీ కూడా సులువుగానే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. టెక్స్ట్ బుక్ వెనక ఉన్నటువంటివి మనం ఎప్పుడైతే ఈజీ అయినవి, ఎప్పుడైతే ఇంపార్టెంట్ అయినవి మీ టీచర్స్ చెప్తారో అవే క్వశ్చన్స్ మరలా మనకు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మరలా చదవండి. మీ పాత టెస్ట్ పేపర్స్ని, మోడల్ పేపర్స్ని ప్రిపేర్ అవ్వండి. ఈ వీడియో కనుక మీకు పూర్తిగా నచ్చినట్లయితే, పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక పూర్తిగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విధంగా విద్యార్థులందరూ కూడా చక్కగా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ప్రకారం ప్రిపేర్ అయ్యి మంచి మార్కులు సాధిస్తారని కోరుకుంటూ ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్కి ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, ఆ సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఒక గంట సింబల్ ఉంటుంది, ఆ గంట సింబల్ని ప్రెస్ చేసినట్లయితే మన ఛానల్లో ఏ కొత్త వీడియో పెట్టినా కూడా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో మన ఛానల్లో వీడియో పెట్టారు అనేటటువంటి ఇన్ఫర్మేషన్ అందుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.